హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మీరు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు గమనించే ఉంటారు, ట్రాక్కి రెండు వైపులా ఇలా అల్యూమినియం బాక్సెస్ అనేవి ఉంటాయి. ఇవి 1 కిలోమీటర్కి ఒకటైనా లేదా మధ్య మధ్యలో అయినా చాలా వరకు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఈ అల్యూమినియం బాక్సెస్ అంటే ఏంటి, వీటిని ఎందుకు యూజ్ చేస్తారు, వీటి వల్ల యూసెస్ ఏంటి, దీనికి రైల్వేకి లింక్ ఏంటి, సో ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఈ అల్యూమినియం బాక్సెస్ గురించి తెలుసుకునే ముందు మీకు నేను ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను. మీ ఇంట్లోకి పైన ఫోన్ నుంచి సర్వీస్ వైర్ అనేది వచ్చినప్పుడు ఆ సర్వీస్ వైర్ని మీ మీటర్కి కనెక్ట్ చేస్తారు. మీటర్ నుంచి ఆ వైర్ని నెక్స్ట్ వచ్చేసి ఫ్యూసెస్, మెయిను, ఇవన్నీ కలిసి ఉన్న ఒక బాక్స్కి కనెక్ట్ చేస్తారు. అంటే ఆ ఇంటి యొక్క కరెంటు మొత్తం ఇక్కడ మెయిన్లో ఫ్యూజుల ద్వారా అలాగే మెయిన్ స్విచ్ ద్వారా ఆపరేటింగ్ చేయడానికి ఇక్కడ మెయిన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ నుంచి వెళ్ళిన పవర్ అనేది స్విచ్ బాక్సెస్కి వెళ్ళి ఏ రూమ్కి ఆ రూమ్లో స్విచ్ బాక్సెస్ అనేవి ఉంటాయి. ఆ స్విచ్ బాక్సెస్ ఏం చేస్తాయంటే అక్కడ నుంచి ఫ్యాన్స్కి, లైట్స్కి మనకి స్విచ్చెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఏ రూమ్కి ఆ రూమ్కి సపరేట్గా. అంటే ఇక్కడ ఎన్ని స్విచ్ బాక్సెస్ ఉన్నా కూడా వాటి యొక్క కంట్రోలింగ్ అనేది ఇక్కడ మొదట మెయిన్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ అల్యూమినియం బాక్సెస్ అని చెప్పాను కదా, ఇక్కడ అల్యూమినియం బాక్సెస్ వచ్చేసి మనకి ప్రతి రూమ్లో ఉండే స్విచ్ బాక్స్ లెక్క, అలాగే మెయిన్ స్విచ్ అని చెప్పాను కదా, ఫ్యూజులు అవన్నీ కలిసి ఉండేటిది, దీనిని రైల్వే స్టేషన్ అనుకోండి. అలాగే ప్రతి రూములలో ఉండే లైట్స్, ఫ్యాన్స్, ఇక్కడ రైల్వేలో వచ్చేసి సిగ్నలింగ్ ఫోల్స్. ఈ బాక్సెస్ అనేవి ఎలా ఏర్పాటు చేస్తారంటే ఇక్కడ ప్రతి కొన్ని బాక్సెస్కి అలాగే ప్రతి కొన్ని కిలోమీటర్లో ఉండే కొన్ని బాక్సెస్కి ఎడ్డుగా ఒక రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ ఇక్కడ ఈ బాక్సెస్ యొక్క కంట్రోలింగ్ని అలాగే వీటి యొక్క మెయింటెనెన్స్ని చూసుకుంటుంది, అందుకే దాన్ని నేను మెయిన్ స్విచ్గా చెప్పాను. ఇప్పుడు ఈ బాక్సెస్ అనేవి మనకి ఏ రూమ్లోకి ఆ రూమ్లోకి వెళ్ళిన స్విచ్ బాక్సెస్ లెక్క, ఆ రైల్వే స్టేషన్ యొక్క పరిధి అనేది ఎంతవరకు ఉంటుందో అన్ని స్విచ్ బాక్సెస్ అనేవి ఉంటాయి, అవే అల్యూమినియం బాక్సెస్. ఇప్పుడు ఈ అల్యూమినియం బాక్సెస్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మీరు గమనించి ఉంటే ఈ అల్యూమినియం బాక్స్ ఉన్న దగ్గరే పక్కనే సిగ్నల్ యొక్క పోల్స్ అనేవి ఉంటాయి. ఈ సిగ్నల్ పోల్స్ అనేవి అక్కడ రెడ్ లైటు, గ్రీన్ లైటు, ఎల్లో లైటు ఇలాంటివి రావడానికి ఇక్కడ ఇవి అల్యూమినియం బాక్సెస్లో వాటి యొక్క సర్కిట్స్ అనేవి పెట్టి ఉంచుతారు. ఈ అల్యూమినియం బాక్సెస్ యొక్క ఆపరేటింగ్ మొత్తం రైల్వే స్టేషన్ చూసుకుంటుంది. ఆ దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో అవి ఈ అల్యూమినియం బాక్సెస్ యొక్క సర్కిట్లో ఉండే మెకానిజాన్ని మొత్తం ఆ రైల్వే స్టేషన్ చూసుకుంటుంది. మీకు ఫ్రాంక్గా అర్థం అవ్వాలి అంటే ఒక సిగ్నల్ పోల్కి సంబంధించిన వైరింగు అలాగే స్విచ్చెస్, వాటి యొక్క మెయింటెనెన్స్ మొత్తం ఈ అల్యూమినియం బాక్స్లో పెట్టి రైల్వే ట్రాక్కి పక్కనే పెట్టేస్తారు. ఏదైతే మన రూమ్లలో స్విచ్ బాక్సెస్ని ఎలాగైతే ఏర్పాటు చేస్తారో ఇక్కడ రైల్వేలో కూడా ఈ అల్యూమినియం బాక్సెస్ని ఏర్పాటు చేసి వాటి యొక్క మనం లైటు, ఫ్యాన్స్ అయితే ఎలాగ స్విచ్ బాక్స్కి కనెక్ట్ చేసుకుంటామో ఇక్కడ సిగ్నలింగ్ని కూడా ఈ అల్యూమినియం బాక్సెస్కి కనెక్ట్ చేసుకుంటారు. ఈ బాక్సెస్లోనే కొన్ని బాక్సెస్ మీద బి అని రాసి ఉంటుంది, ఇక్కడ సర్క్యూట్కి సంబంధించినవి అయితే ఏమీ ఉండవు. ఈ బి బాక్సులలో వచ్చేసి మనకి బ్యాటరీ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సర్క్యూట్స్ అనేవి పనిచేయడానికి మధ్య మధ్యలో ఈ బి బాక్సెస్ అనేవి పెడతారు. అవి పనిచేయాలంటే వాటికి కూడా పవర్ కావాలి కాబట్టి ఇక్కడ బ్యాటరీలని అరేంజ్ చేస్తారు. సో ఈ విధంగా ప్రతి ట్రాక్కి కొన్ని కిలోమీటర్స్కి కొన్నైనా లేకపోతే సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న చోట మనకి అల్యూమినియం బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. ఈ బాక్సెస్లో ఓన్లీ సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించినవే కాకుండా ఒక ట్రైను ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి ప్రయాణించేటప్పుడు ఇక్కడ రైల్వే అధికారులు రైలు ఎక్కడిదాకా వచ్చిందా అనేది తెలుసుకోవడానికి కూడా ట్రాక్కి కొన్ని సిగ్నలింగ్ సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తారు, ఇప్పుడు మీరు ఈ పిక్చర్లో చూస్తున్న విధంగా. సో దీనివల్ల ట్రైన్ అనేది ఎక్కడ వరకు వచ్చింది, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి, దీనిని అంచనా వేసుకొని రైల్వే స్టేషన్స్లలో మనకి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు నిత్యం ఉపయోగించే వేరిస్ మై ట్రైన్ లాంటి యాప్స్లలో కూడా మీకు
ట్రైన్ యొక్క లొకేషన్ని చూపించడానికి ఈ సిగ్నలింగ్ వ్యవస్థనే ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ యాప్లో గమనిస్తే ఒక నిమిషం కింద అప్డేట్ చేయబడింది, 50 సెకండ్స్ కింద అప్డేట్ చేయబడింది. సో ఇలా మీకు నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఒక ట్రైన్ ఎంత స్పీడ్గా అయితే ఇక్కడ ఈ సర్క్యూట్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుందో అంత స్పీడ్గా అక్కడ అప్డేట్ అనేది అవుతుంది. అలాగే మీకు కొన్ని కొన్ని సందర్భాలలో అప్డేట్ కోసం వేచి ఉన్నామని ఈ యాప్లో చూపించడం జరుగుతుంది. ఇలా అప్డేట్ కోసం వేచి ఉన్నాము అని చూపించినప్పుడు ట్రైన్ అనేది ఒక సర్క్యూట్ని క్రాస్ చేసిన తర్వాత ఇంకొక సర్క్యూట్కి చేరుకోవడానికి ఈ మధ్యలో ఉండే దూరంలో ఎక్కడో ఒక దగ్గర ఈ ట్రైన్ అనేది ఆగిపోయింది. సో ఇలాంటప్పుడు ముందు చేరుకోవాల్సిన సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ అనేది యాప్లో అప్డేట్ అనేది ఇస్తుంది, మేము లొకేషన్ కోసం వేచి చూస్తున్నామని. ఇక్కడ ట్రాక్కి ఏమైతే సిగ్నలింగ్ వ్యవస్థ, వైరింగ్ వ్యవస్థ అమర్చుతారో ఆ అమర్చిన ప్రతి దాన్ని ఇక్కడ అల్యూమినియం బాక్సులలో స్టోర్ చేసి భద్రపరచడం జరుగుతుంది. వీటిని విడిగా వదిలేస్తే ఎవరైనా వాటిని కట్ చేయొచ్చు, అలాగే వాటికి డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఇలా వీటిని ఇందులో పెట్టేసి లాక్ చేసేస్తారు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక ట్రైన్ ఒక సిగ్నల్ ఫోల్ని దాటిన తర్వాత వెంటనే ఆరెంజ్ లైట్ లేదా రెడ్ లైట్ అనేది ఎలా వస్తుంది, సో ఇలాంటి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.